ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ లాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారో నాతో ఒకసారి కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి బ్లౌజ్ డిజైన్ తీసుకొచ్చానండి ఇది వచ్చేసి ఒక మంచి స్టిచ్డ్ బ్లౌజ్ అన్నమాట ఈ స్టిచ్డ్ బ్లౌజ్ని ఎంచక్క మనం డిజైనరీ బ్లౌజ్లా మార్చేద్దామా ఇప్పుడు వచ్చేసి నేను నెక్కి చక్కగా కూడా ఒక ఫ్రేమ్ అనేది ఫిట్ చేసేసుకున్నానండి ఒక బిగ్ సైజ్ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ ఎందుకు ఫిట్ చేస్తున్నాను అంటే మనం అంటించే గ్లూ కానీ ఎవ్రీథింగ్ అనేది చక్కగా స్టిక్ అవుతుంది నీట్గా ఈ డిజైన్కి వచ్చేసి నేను ఈ మెరూన్ కలర్ కుందన్స్ తీసుకున్నానండి రౌండ్ షేప్వి ఇవి 15 రూపీస్ తులం ఉంటాయి అవి 2 తులాస్ పట్టాయి అండ్ ఇది వచ్చేసి త్రిభుజం షేప్ అన్నమాట అంటే ట్రయాంగిల్ షేప్లో ఉన్న కుందన్స్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హోల్డర్స్ ఉంటాయండి చాలా చక్కగా స్టిక్ అయిపోతాయి ఇవి 25 రూపీస్ తులం ఉంటాయి అవి 3 తులాస్ పట్టాయి అండ్ బాల్ చైన్ స్టోన్లెస్ అయితే కామన్ కదా మనం నెక్ చుట్టూ కూడా తీసుకుంటాం కదా ఒక 3 లైన్స్ అలా అన్నమాట బాల్ చైన్ ఒక 2.5 మీటర్స్ 3 మీటర్స్ అన్నమాట ఇంకా స్టోన్ లైన్ వచ్చేసి 1.5 మీటర్ అలా పట్టింది ఆ తర్వాత ఈ గ్రీన్ కలర్ కుందన్స్ అండి గ్రీన్ కలర్ ఏంటంటే చిన్ని సైజు అవి ఒక తులం అయితే సరిపోతాయి ఎక్కువైతే పట్టవు అండ్ గ్లూ ఇవన్నీ కూడా యూజ్ చేసి చక్కగా బ్లౌజ్ డిజైన్ అనేది వేసేద్దామా ఇక్కడ నేను ఏంటంటే అన్నీ కూడా కాస్ట్ అండ్ ఎంత తీసుకున్నానో క్వాంటిటీ కూడా చెప్పాను అందరూ కూడా నోట్ చేసుకోండి ఆ తర్వాత మనం బ్లౌజ్కి ఫ్రేమ్ అనేది ఇలా ఫిట్ చేసుకున్నాం కదా బార్డర్కి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి నెక్ బార్డర్ అన్నమాట ఫస్ట్ లైన్ నేను గ్లూని అయితే ఇక్కడ అప్లై చేసేసుకుంటున్నాను ఫస్ట్ లైన్ తెలుసు కదండి అందరూ కూడా ఇలా బాల్ చైన్ అనేది స్టిక్ చేసేసుకోండి ఈ బాల్ చైన్ అనేది స్టిక్ చేసిన తర్వాత మనం పెన్సిల్ హెల్ప్ కానీ లేదంటే ఏదైనా టూత్ పిక్ హెల్ప్ కానీ ఏదైనా ఒక దాంతో జస్ట్ అలా ట్యాప్ చేశారంటే చక్కగా స్టిక్ అవుతుంది అటు ఇటు కదలకుండా చక్కగా మీరు స్టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైన్ కూడా గ్లూ అయితే అప్లై చేసుకోండి ఈ మిడిల్ లైన్లో ఏంటంటే మనం స్టోన్ లైన్ తీసుకుంటున్నాము అండ్ ఇటువైపు లైన్ కూడా గ్లూ అప్లై చేసేసి బాల్ చైనే ఫస్ట్ బాల్ చైన్ అండ్ స్టోన్ లైన్ అండ్ బాల్ చైన్ ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాము ఇప్పుడు ఏంటి బార్డర్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే మనకు ఏవైతే కుందన్స్ చూపించామో వాటిని ఎలా యూజ్ చేస్తున్నామో ఇక్కడ చూపిస్తున్నానండి మెరూన్ కలర్ కుందన్ అండ్ ట్రయాంగిల్ షేప్ కుందన్ అన్నమాట ఫస్ట్ నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్ కుందన్ అనేది తీసుకున్నాను ఈ ట్రయాంగిల్ షేప్ కుందన్ వల్ల లుక్ కూడా చాలా బాగుందండి మంచి షైనింగ్గా వచ్చిందనమాట మనకు ఈ రౌండ్గా నేను రాశాను కదా ఆ రౌండ్ ప్లేస్లో ఈ బిగ్ సైజ్ కుందన్ అనేది వస్తుంది ఈ 3 లైన్స్ ఏంటి అంటే అవి కూడా సేమ్ ట్రయాంగిల్ షేప్ కుందన్సే అన్నమాట ఇక్కడ నేను మీకు డిజైన్ అనేది అర్థం కావడం కోసం చక్కగా ఇలా గీసి చూపిస్తున్నాను మీకు కూడా ఒక ఐడియా ఉండాలి కదండి ఒకవేళ అలాగే కూడా అంటించేసేయచ్చు కాకపోతే ఏంటంటే మీకు ఇంకా క్లియర్గా చూపించాలి అనేసి నేను ఇలా గీసి మరీ చూపిస్తున్నాను నేను ఇలా గీస్తున్న పెన్సిల్ వచ్చేసి అప్సరా వైట్ పెన్సిల్ అంటే ఎవరైనా ఇస్తారండి ఇది బుక్ స్టోర్లో అలాంటి ప్లేస్లలో దొరుకుతుంది బుక్ స్టోర్ షాప్లో అప్సరా వైట్ పెన్సిల్ అంటే ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ విధంగా కూడా అన్నీ స్టిక్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ మీకు గీసి చూపించింది కాస్త దూరంగా ఉంది మీరు ఇంకాస్త దగ్గరగా వేసుకోండి బార్డర్కి చాలా బాగుంటుంది అండ్ మీరు ముందుగానే మెరూన్ కలర్ కుందన్ చుట్టూ కూడా ఈ ట్రయాంగిల్ షేప్ కుందన్ అంటించుకోవడానికి వీలుగా ప్లేస్ అయితే ఉంచుకోండి ముందుగానే ఇక్కడ నేను మెరూన్ కలర్ కుందన్ అంటించేస్తాను కదా దాని చుట్టూరా కూడా ఒక బాల్ చైన్ ఉంది కదా దాన్ని ఎంతైతే సైజ్ సరిపోతుందో అంత కట్ చేసి అంటించేసేయండి తర్వాత మనం 3 లైన్స్ ఇచ్చాం కదా ఆ ప్లేస్లో కూడా ఈ ట్రయాంగిల్ షేప్ కుందన్ని అంటించేసుకున్నాను ఇక్కడికి ఒక షేప్ లాగా వచ్చిందనమాట ఈ మిడిల్లో ఇప్పుడు నేను గ్లూ పెట్టిన ప్లేస్ ఉంది కదా అక్కడ కూడా సేమ్ కుందన్ వస్తుంది కాకపోతే ఏంటంటే అది బార్డర్కి యాడ్ అయ్యి వస్తుందన్నమాట మనకి ఇక్కడ 3 కూడా కుందన్స్ ఒకే చోట అంటుకొని ఉన్నట్టుగా ఈ విధంగా కనబడతాయి సో ఇదే విధంగా మొత్తం కూడా నెక్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను అండ్ అంటించేసాను కూడా అన్నమాట ఇదే విధంగా మీరు బార్డర్ అంతా కూడా వేసేసుకోండి హ్యాండ్స్కి నెక్ ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి అంతా కూడా తర్వాత మనకి మిడిల్లో ఉన్న ట్రయాంగిల్ షేప్ కుందన్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంది కదా దానికి పైన మనం ఆ ఖాళీ గ్యాప్ని ఫిలప్ చేయడం కోసం ఇలా గ్లూ అనేది అప్లై చేసుకున్నాను 3 డాట్స్ వైజ్గా ఈ 3 డాట్స్ దగ్గర ఏం పెడతాను అంటే గ్రీన్ కలర్వి చిన్ని సైజ్ కుందన్స్ ఉన్నాయి కదండి అవి 15 రూపీస్ తులమని చెప్పాను కదా వాటిని జస్ట్ అలా స్టిక్ చేసేసుకుంటున్నాను చాలామంది ఏమడుతున్నారంటే అక్క ఇవి ఊడిపోవా లేదంటే ఎలా వాష్ చేయాలి రివర్స్లో తీసి ఎలా ఐరన్ చేయాలి అని అడుగుతున్నారు ఇవి ఏంటంటే జస్ట్ డ్రై వాష్ చేయాలండి మనమైతే ఏసీ వాటర్లో ఎక్కువ వాష్ చేయాల్సిన
అదైతే ఉండదు. ఎందుకంటే మనకు మామూలుగా మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ ఇలాంటి హ్యాండ్ వర్క్ బ్లౌజెస్ కానీ చాలా కేరింగ్గా ఉండాలి. సో అలా ఎలా పడితే అలా వాష్ చేయకూడదు, జస్ట్ రివర్స్లో తీసి మనం ఇవన్నీ అంటించేటప్పుడు ఏంటంటే ఏంటి ఇలా సైడ్కి అంతా వైట్ ప్యాచెస్ లాగా అని అనిపిస్తుంది. మనకు పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి, మనం అంటించేటప్పుడు కాస్త పచ్చిగా ఉంటుంది కాబట్టి మనకి కుందన్స్ అనేవి అంత నీట్గా కనబడవు. జస్ట్ ఇలా ఆరిపోయిన తర్వాత మాత్రం మనకి బార్డర్ అనేది మనకు కుందన్స్ మాత్రమే కనబడతాయి, ఆ పక్కనున్న గమ్ అనేది అంతా అనిపించదు అన్నమాట. సో ఈ విధంగా నేను నెక్లైన్ అంతా కూడా అంటించేసుకున్నాను. ఈ 3 గ్రీన్ కలర్ కుందన్స్ పెట్టడం వల్ల కూడా చాలా బాగా వచ్చిందన్నమాట డిజైన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అక్కడక్కడ ఏమైనా అంటించుకుంటాం కదా మామూలుగా చిన్న చిన్ని స్టోన్స్ కానీ అలా అన్నమాట, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సేమ్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ మాత్రమే అంటించుకుంటున్నానండి. అవి కూడా చాలా దూరం దూరంగా, మీకు ఒకవేళ ఇంకా దగ్గరగా కావాలి, మాకు ఇంకా హెవీగా కనబడాలి అంటే మీరు ఇంకా కాస్త దగ్గరగా పెట్టేసుకోవచ్చు. నేను జస్ట్ లైట్ అందాదగా అలా వేసానన్నమాట. ఈ విధంగా అన్నీ కూడా డ్రా చేసేసుకోండి, నెక్ చుట్టూ కూడా. హ్యాండ్స్కి అయితే కొంచెం దగ్గర దగ్గరగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది లుక్. ఏదైతే మనం డ్రా చేసి పెట్టుకున్నామో అక్కడంతా కూడా గ్లో అనేది అప్లై చేసేసుకుంటున్నానండి. అండ్ ఇలా అప్లై చేసిన తర్వాత మనం కుందన్స్ అనేవి స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ కుందన్స్ పైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం గ్రీన్ కలర్ కుందన్స్ ఎలా అయితే అంటించామో అదే విధంగా అంటించేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా నీట్గా పెట్టేసుకోండి. మనం ఏ విధంగా అంటించినా కూడా 3 కూడా ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి అనేది షేప్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. ఆ తర్వాత ఇంకా ఈ గ్రీన్ కలర్ కుందన్స్ని అంటించేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ అంతా కూడా ఇదే డిజైన్ ఎలివేట్ అవుతుందండి. ఇది హ్యాండ్స్కి అయితే ఇంకాస్త దగ్గరగా కూడా వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం బార్డర్కి ఏ విధంగా అయితే పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా అన్నమాట. జస్ట్ ఇలా గ్రీన్ కలర్ కుందన్స్ అనేవి అంటించేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి. సైడ్కు ఉన్న చిన్ని కుందన్స్ కావచ్చు, బార్డర్ డిజైన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇలా ఉంది. మీరు హ్యాండ్స్కి ఇంకా హైలైట్ చేయాలి అనుకుంటే ఇంకా కాస్త దగ్గరగా ఇదే బార్డర్ వేసేసి ఈ చిన్ని చిన్ని బూటీస్ కూడా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫైనల్ లుక్ వచ్చేసి బ్లౌజ్ది ఇదండి. ఇక్కడ మనం యూస్ చేసిన ఈ గ్రీన్ కలర్ కుందన్కి మెరూన్ కలర్ అనేది చాలా బాగా లుక్ అయితే వచ్చింది. సో ఈ వైట్ కలర్ ట్రయాంగిల్ షేప్ వల్ల మనం నైట్ పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ వేసుకుని రెడీ అయ్యామంటే చాలా మంచి లుక్ వస్తుంది. జస్ట్ చిన్ని లైట్ ఫోకస్కే ఇంత చక్కగా మెరుస్తున్నాయి కదా, నైట్ పార్టీస్కి ఫంక్షన్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇదే డిజైన్ని మీరు డ్రెస్ నెక్కి కూడా, మనం చూడీదార్స్ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ ఏవైనా ఉంటాయి కదా వాటి నెక్స్కి కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండి. నాట్ ఓన్లీ బ్లౌజెస్, మనం ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు మ్యాచింగ్ కలర్లో ఉండే కుందన్స్ని వాటిని యూస్ చేసి ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి, కల్పన కిషన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టేక్ కేర్.